వికారాబాద్ జిల్లా తాండూర్ హిమాలయ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పలువురు నాయకులు మాట్లాడుతూ నిన్న మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ మాటలపై హగ్రం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు లేనిపోని మాటలు చెప్పి శివసాములను జైలుపాలు చేసినవని వ్యక్తిగత దాడులు చేసేది నువ్వే ఎమ్మెల్యేపై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. తాండూరుకు పట్టిన చీడపురుగు లాంటి వాడవని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుశీల్ గౌడ్ అన్నారు. తాండూరు ప్రజల కోసం పనిచేసే ఏకైక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పట్లుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు వ్యక్తిగతంగా విమర్శలు చేసావు మాత్రం చాలా తప్పు. నువ్వు నాయకుని అని చెప్పుకుంటున్నావు, నీకు నాయకుడు లక్షణాలు ఉన్నాయన్నిత. నాయకుడు అనేటోళ్ళు పొగరాలే, ప్రజా సమస్యలపై తిరగరాలే, ప్రజా సమస్యలు ప్రజలను వివరించాలంటే గాని ఒక నాయకుని కుటుంబ సభ్యులకు ఉసురు ముట్టించుడు, శాపం తగలాలి వాళ్ళకు, లేకపోతే వాళ్ళ పిల్లలకు శాపం తగలాలి. ఇది ఎక్కడ రాజకీయం? మేమైతే పూర్వం చూడలేము ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి నాయకులు. మేము 20 సంవత్సరాల నుంచి తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీని చూస్తున్నాం. బీజేపీ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఇంతకంటే పెద్ద పెద్ద నాయకులు, పేరు మోసిన నాయకులు తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీలో ఉన్న విషయం తాండూరు ప్రజలందరూ తెలుసు. గతంలో శెట్టి రమేష్ కానీ, నారాయణ నరసింహశేఖర్ కానీ, పేట బాలరెడ్డి కానీ, సత్తయ్య గౌడ్ కానీ, శర్మ కానీ, మరి అలాంటి నాయకుడు, మరి వాళ్ళు పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేసిన వ్యక్తులు ఆ రోజు ఉన్నారు. మరి ఈరోజు ఈ మురళీకరణ వ్యక్తి ఈ బీజేపీ పార్టీలో చేరి తాండూరు వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దయచేసి తాండూరు యువకులు కానీ, తాండూరు ప్రజలు కానీ అందరూ ఆలోచన చేసుకున్నారు. ఈయన ఈ విధంగా వివరిస్తుండ్రు. అనవసరమైన విషయాలను రెచ్చగొట్టి పెద్దవేయాలని ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి నాయకులకు, ఇలాంటి నాయకులకు మనము ప్రోత్సహించాలని ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా దయచేసి తాండూరు ఒక ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు నడుస్తున్న విషయాన్ని తాండూరు ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఇలాంటి పట్టణంలో, ఇలాంటి నియోజకవర్గంలో నువ్వు తగాదాలు పెట్టి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించి రాజకీయం పంపం కొడుకున్నారనేది నువ్వు ఆలోచన చేస్తున్నావు, అది సాగదు. తాండూరు ప్రజలు దాన్ని ప్రోత్సహించరు, తాండూరు ప్రజలు దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయరని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పుకుంటా. మరి నువ్వు జైలు పోతే నువ్వు పెద్ద పోటుగానే, నువ్వు జైలు పోతే జైలుకి ఎందుకు పోయినా ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. ప్రస్తుతాలందరూ కూడా నువ్వు శివసాములను రెచ్చగొట్టి దళిత బిడ్డల మీద దాడి చేపించి, పోలీస్ స్టేషన్ పై దాడి చేపించి, మరి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి నువ్వు జైలుకు పోయినవి కాక, మరి రోహిత్ రెడ్డి గారు జైలు పంపించిండ్రు, టీఆర్ఎస్ పార్టీ జైలుకు పంపించిందని ఒక దుష్ప్రచారం చేసుకోవడం మానుకోలేదు. చట్టం అనేది ఎవరికి కూడా చుట్టం కాదు. నువ్వు ఏమైతే ఏ విధంగా నువ్వు వాళ్ళకు ద్రోహం చేసినావో, ఆ సాములకు కానీ, ఆ దళిత బిడ్డలకు కానీ, మరి పోలీసులపై దాడి చేసే విధంగా ఏ విధంగా ప్రూఫ్ చేసినావో, అవన్నీ కూడా ఎవిడెన్స్లు పోలీసు వాళ్ళతో ఉన్నాయి. కాబట్టి నీకు తీసుకుపోయి బొక్కలేసిన సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నీకు బొక్కలేస్తే దానికి టీఆర్ఎస్కి ఏం సంబంధం, ఎమ్మెల్యేకి ఏం సంబంధం, లేకుంటే మాకేం సంబంధం? ఒక విషయం నువ్వు అసలు ఛానల్ చేసినావు. నువ్వు గతంలో ఇందూరులో రైతుల భూమి తీసుకుంటే ఒక ఆడమ్మ, ఒక మహిళ నీకు సబ్రిజిస్టార్ ఆఫీస్ కానీ చెప్పు తీసుకొని కొట్టిరు. మరి ఆ రోజు ఎమ్మెల్యే బాధ్యుడా? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బాధ్యుడా? మరి చెప్పాలి ఆయన. ఇప్పుడు మరి గతంలో లక్ష్మీపురం చౌరస్తాలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు అమ్మాయిని వేధిస్తే ఆ గ్రామ ప్రజలు వచ్చి నీ ఈపు మొత్తం మొలగొట్టిన విషయాన్ని నీకు తెలియదా? లేకుంటే నీ పార్టీలో తిరుగుతున్న యువరామేష్కు చెప్పు మనం.
ఏ గుళ్ళో వచ్చి ఏ వస్తువు చెప్పను, లేకపోతే ఏ పవిత్రమైన స్థానంలో వచ్చి చెప్పను. నీకు ఆ రోజు గ్రామస్తులు వచ్చి ఆడపిల్లలకు వేధించిన నేను ఈపు వరవట్టుగా లేదా అని ఒకటి గుర్తుపెట్టుకోవాలని. మరి అనేక రకాల దండలు చేసినావు, అనేక రకాల మోసాలు చేసినావు ప్రజలకు, కానీ ప్రజలు కూడా